మనిషిని మనిషిగా గుర్తించాలి తప్ప వారి శరీర రంగును బట్టి కాదు. తెల్లగాలేనంత మాత్రాన మనుషులం కాదా? అయినా శరీర రంగును బట్టి ఎదుటివారితో ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుందా అంటూ నటి శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరీర రంగు వల్ల విమానాశ్రయంలో తనకు ఎదురైన జాతి వివక్ష అనుభవాన్ని శిల్పాశెట్టి సోషల్ మీడియాల ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, ఆదివారం శిల్పాశెట్టి సిడ్నీ నుంచి మెల్బోర్న్కు వెళుతున్నారు. ఈ సమయంలో సిడ్నీ విమానాశ్రయంలోని చెక్ ఇన్ కౌంటర్లో ఉన్న ఉద్యోగిని తన వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో ఒకటి అతిపెద్దగా ఉందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు. అంతేకాక ఆ బ్యాగ్ను ఓవర్ సైజ్ లగేజీ కౌంటర్ వద్దకు వెళ్ళి చెక్ చేయించమని చెప్పిందన్నారు. అందుకు శిల్పాశెట్టి తన బ్యాగ్లో ఎక్కువ లగేజ్ ఏం లేదని, కావాలంటే బ్యాగ్ను స్కానర్ ద్వారా కాకుండా మాన్యువల్గా చెక్ చేయమని కోరినట్లు తెలిపారు. కానీ ఆ ఉద్యోగిని తన మాటలను పట్టించుకోలేదని, కనీసం స్పందించలేదని శిల్ప విచారం వ్యక్తం చేశారు. దగ్గరకు వెళ్ళి అభ్యర్థించినా ఆమె ప్రవర్తనలో మాత్రం మార్పు లేదని తెలిపారు. సమయం మించిపోతుండడంతో చేసేదేం లేక తాను ఆ బ్యాగ్ను ఓవర్ సైజ్ లగేజ్ పరిశీలించే విభాగం సిబ్బంది దగ్గరకు తీసుకువెళ్లానన్నారు. వారు తన బ్యాగ్ను పరిశీలించిన తర్వాత అది ఓవర్ సైజ్ లగేజ్ బ్యాగ్ కాదని చెప్పారన్నారు. ఈ వ్యవహారం అంతా తనను ఎంతో బాధ పెట్టిందని శిల్పాశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించేలా, వారికి సాయం చేసేవారిగా ఉండేలా శిక్షణ ఇవ్వాలని శిల్ప అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రయాణికుల పట్ల ఇలా జాతి వివక్ష చూపకూడదని కోరారామె.